వివాహానికి ముందే సంతానానికి సంబంధించిన ప్రశ్నలు తప్పకుండా వేయాలి. ఇక్కడ మొహమాట పడకూడదు. ఎన్ని విషయాల్లో మొహమాట పడదు తెలుసా మీకు? 5 విషయం లోపల ఎప్పుడూ మొహమాట పడకూడదు. 1, వివాహములో స్త్రీ పురుష పుంసత్వ విషయంలో, స్త్రీకి సంతాన యోగ్యం విషయం లోపల పురుషునికి పుంసత్వ విషయంలోనూ మొహమాట పడకూడదు. 2, భోజనం చేసే విషయంలో మొహమాట పడకూడదు. 3, విద్యను అభ్యసించే విషయంలో మీకు అనుమానాలు ఏవైనా వస్తే గురువుగారిని అడగడంలో మొహమాట పడకూడదు. 4, డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో మొహమాట పడకూడదు. 5, రతికి సంబంధించిన విషయంలో మొహమాట పడకూడదు. దాంపత్య విషయంలో మొహమాట పడకూడదు. ఇవి 5 విషయాలు. ఈ 5 విషయంలో ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా మొహమాటం అనేది వదిలేయాలి, నిష్కర్షగా ప్రశ్నించాలి. ఇది మన ధర్మంలోనే ఉంది. అయితే ఈ వివాహ ధర్మ విషయానికి వస్తే, మొట్టమొదటిగా గుణపొంతలను చేసుకునేటప్పుడు ఇద్దరి యొక్క పంచమాస్థానాన్ని తప్పకుండా చూడాలి. పంచమాస్థానాన్ని గణాంకన చేసిన తర్వాతనే పెళ్లికి ముహూర్తాన్ని నిశ్చయింపజేసుకోవాలి. అప్పటిదాకా పెళ్లికి ఖాయం అనకూడదు, నిశ్చితార్థం ఖాయం అని అనకూడదు. అందుకోసమే మన జ్యోతిష్శాస్త్రంలో కూలంకషంగా పంచమాస్థాన వివరాన్ని వివరించబడింది. పురుషుడికి పంచమాస్థానం పుత్రస్థానం, స్త్రీకి కూడా పంచమాస్థానం పుత్రస్థానం. పంచమాస్థానంలో పాపగ్రహాలున్నాయా శుభగ్రహాలున్నాయా, గ్రహాలు ఉంటే వక్రత్వ స్థితిలో ఉన్నాయా, ఆ గ్రహబలం ఎలా ఉంది, చేష్టాబలం కూడా చూడాలి. పంచమాస్థానంలో ఉన్నటువంటి గ్రహం యొక్క బలము ఇటు యువగ్రహమా లేకపోతే వృద్ధాప్యంలో ఉన్నాయా, ఆ గ్రహం యొక్క అవస్థ ఏంటి. గ్రహాలకు 5 అవస్థలు ఉంటాయి, బాల్య, కౌమార, యౌవన, అదేవిధంగా వృద్ధాప్య అవస్థలు ఉంటాయి. ఆ అవస్థాస్థితులను కేవలము జ్యోతిష్శాస్త్ర పండితులు సూక్ష్మంగా చింతిస్తే మాత్రమే వస్తాయి, లేకపోతే రావు. మేము తప్పకుండా ఆ విషయం లోపల చాలా కూలంకషంగా అభ్యాసం చేస్తాం. అలా చేసిన తర్వాతనే పెళ్లి ముహూర్తానికి ఓకే దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీ అని చెప్తాను. లేకపోతే నేను ఎట్టి పరిస్థితుల్లో పెళ్లికి ఒప్పుకోను, నేను చెప్తాను. నిష్కర్షగా చెప్పడం ఎందుకోసమంటే ఇక్కడ మొహమాట నాకు పనికిరాదు. జ్యోతిష్శాస్త్ర పండితుడిగా నన్ను అడగడానికి వచ్చినప్పుడు, అయ్యగారు గురుగారు చూడండి మంచి సంబంధం మనకి, ఏదైనా కొంచెం ఏమైనా ఉంటే ఎగ్జెంప్షన్ ఉంటే చూడండి అని అంటారు. ఎగ్జెంప్షన్స్ అనేవి ఇక్కడ పనికిరావు మనకి. తప్పకుండా పంచమాస్థానం వివాహానికి సంబంధించి కీలకం ఉంది పంచమాస్థానం. ఎందుకోసం? సంతానమే లేకపోతే ఇంకెందుకండి మీరు పెళ్లి చేసి. కాబట్టి సంతానం యొక్క స్థితి తప్పకుండా చూసుకోవాలి, ఇది కీలకం. మరి ఈ సంతానానికి సంబంధించి మొహమాటం లేకుండా అడగాలి కదా. అడిగితే ఏ పొటెన్షియల్ టెస్ట్ చేయించుకో అని అంటే 100% షుడ్ బి ఓవర్ దేర్. ప్రస్తుత కాలంలో తినే ఆహార పదార్థంలో బలం లేదండి, అన్నీ హైబ్రిడ్ అయిపోయినాయి. మీకో సంగతి తెలుసా? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అన్న దాంట్లో ఉన్న నిగూఢార్థం ఏంటంటే, ప్రాణమున్నదే ప్రాణం ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు వరి గింజలకు సంబంధించి మీరు బియ్యం అన్నం తింటున్నారు, అదే వరి గింజలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే మనం ఆహారం తింటున్నామో హైబ్రిడ్ అన్నము, ఆ హైబ్రిడ్ వరి గింజలు తీసుకొని మీరు పొలంలో వేస్తే తిరిగి మొలకలు వస్తాయా రావా? మొలకలు రాని విత్తనాలు వీర్యపుష్టి లోపల ప్రాణశక్తిని ఇవ్వవు. మీరు తినేటువంటి కూరగాయల్లో కూడా మళ్ళీ పునరుత్పత్తి శక్తి ఉండాలి. కాబట్టి ఎప్పుడూ సంతాన సాఫల్య కేంద్రాలు 1980కి ముందు లేవు. 1980 తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు వచ్చాయి, కేసులు పెరుగుతున్నాయి, వీర్యంలో శుక్రకణాలు తగ్గిపోతున్నాయి. కారణాలు ఏంటి? తినే ఆహార పదార్థంలో బలం లేదు. కాబట్టి గ్రహబలము ముఖ్యము, గృహబలము ముఖ్యము. అంటే ఇంట్లో తినే ఆహార పదార్థాల బలము ఎంత ముఖ్యమో గ్రహబలం కూడా అంతే ముఖ్యం. కాబట్టి జ్యోతిష్శాస్త్ర పండితుడికి ఇటు జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన జ్ఞానముతో పాటు యోగశాస్త్ర జ్ఞానము ఉండాలి, ఆయుర్వేద శాస్త్ర జ్ఞానము ఉండాలి. అదేవిధంగా వాత్స్యాయన కామసూత్రానికి సంబంధించిన జ్ఞానము, అందులోపల సాముద్రిక లక్షణిక జ్ఞానం కూడా ఉండాలి. అలా ఉన్నటువంటి జ్యోతిష్శాస్త్ర పండితుడి దగ్గరికి వధూవరుని ఇద్దరిని తీసుకుని వెళ్ళి ప్రశ్నించాలి. మీకు ఓ విషయం తెలుసా? పొటెన్షియల్కి సంబంధించిన మీరు ఎక్కడో ల్యాబ్కి వెళ్ళి పొటెన్షియల్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
నాడిని పట్టుకొని కూడా పొటెన్షియల్ టెస్ట్ చెప్పొచ్చు. అంతటి నాడీ శాస్త్రము మన యొక్క సనాతన వైదిక ధర్మంలో, ఆయుర్వేదంలో ఉంది. జ్యోతిష్శాస్త్రం అంటే కేవలం భవిష్యత్తు చెప్పేది కాదండి. వేదానికి ఉన్నటువంటి షడంగంలో జ్యోతిష్శాస్త్రము ఒక అంగం. ఆ జ్యోతిష్శాస్త్రంలో ఉన్నవే ఆయుర్వేదము, ఇవన్నీ సంబంధించిన ఏవైతే గనక మనము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నటువంటి తత్వశాస్త్రాలన్నీ కూడా జ్యోతిష్యంలో ఉన్నాయి. ఆయుర్వేదం కూడా జ్యోతిష్శాస్త్రం ఉంది, కంప్యూటర్ కూడా జ్యోతిష్శాస్త్రమే, భరద్వాజు రాసినటువంటి వైమానిక శాస్త్రం కూడా జ్యోతిష్శాస్త్రమే, కన్స్ట్రక్షన్ థియరీ కూడా జ్యోతిష్శాస్త్రమే. జ్యోతిష్శాస్త్రము ఒక అద్భుతమైనటువంటి మహాసాగరం. అందులో చెప్పే జాతకాలు ఏవైతే ఉన్నాయో ఒక సూక్ష్మ భాగం మాత్రమే, ఇది గమనించాలి.